అందరికీ ఈ వారం మొదటి క్లాస్కి స్వాగతం నమస్కారం ఈరోజు దీని తర్వాత బుధవారం రోజు అంటే మీకు తెలుసు మండే ఒక క్లాస్ తెలుగులో వస్తే నెక్స్ట్ క్లాస్ తెలుగులో వెనస్డే వస్తుంది అంటే సోమవారం వస్తే తెలుగు క్లాసు మళ్ళీ బుధవారం వస్తుంది మంగళవారము కన్నడ వస్తుంది అంటే సోమవారం చెప్పిన తెలుగు వీడియో కన్నడలో మంగళవారం వస్తుంది బుధవారం చెప్పిన తెలుగు వీడియో గురువారము కన్నడలో వస్తుంది అంటే వారంలో మూడు తెలుగు వీడియోలు అదే మ్యాటర్ని మూడు కన్నడ వీడియోలు మనము సోమవారం నుంచి శనివారం దాకా చూస్తున్నాం అలా మనము రెండు అర్లియర్ వీడియోస్లో కాలం మ్యాచింగ్ కొత్త మోడలు ఇంతకు ముందున మోడల్ రెండు 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 వీడియోలు చేశాం తెలుగు రెండు వీడియోస్ కన్నడ రెండు వీడియోస్ చేశాం ఈ వారం మొదటి క్లాసు వర్డ్ స్వాప్ మీద చేస్తున్న మొదటి వీడియో అంటే లాక్డౌన్ పీరియడ్ మొదలైనప్పటి నుండి ట్వంటీ ఫోర్త్ మార్చ్ నుండి ట్వంటీ ఫోర్ మార్చ్ నుంచి ఈరోజు దాకా వర్డ్ స్వాప్ చేస్తున్నది ఇది ఫస్ట్ టైం వర్డ్ స్వాప్ కూడా ఈ మధ్య ప్రిలిమ్స్లోను ఈవెన్ మెయిన్స్లో కూడా అడుగుతున్నాడు మిత్రులారా ఇప్పుడు ఈ వర్డ్స్ వ్యాప్ గురించి ఒక మాట చెప్పి నేను క్లాసులోకి వస్తాను వర్డ్స్ వ్యాప్ ఈరోజు చేస్తున్న వీడియో ఉంది కదా ఇది మామూలు చాలా కొత్తదేమీ కాదు కానీ మనము నెక్స్ట్ చేసే వర్డ్స్ వ్యాప్ వన్ కదా ఇది వర్డ్స్ వ్యాప్ టూ అయితే లేటెస్ట్ మోడల్ అది కొత్త మోడల్ అది ఇంతవరకు మనం చేయలేదు బుధవారం రోజు మీరు దాన్ని చూస్తారు యు విల్ సీ ఇట్ ఆన్ వెన్స్డే ఇట్ విల్ బి ఏ న్యూ మోడల్ ఇన్ వరల్డ్ స్వాప్ ముందుగా స్వాప్ అంటే మీకు ఇప్పటికి తెలిసి ఉంటుంది బికాస్ కొన్ని ఎగ్జామ్స్ మీరు రాసి ఉంటారు చాలామంది స్వాప్ అంటే ఇంటర్ చేంజ్ అందుకే బ్రాకెట్లో చేంజ్ ఇంటర్ చేంజ్ అంటే ఇది అలా వెళ్ళాలా ఇంకొకటి ఇలా రావాలి స్వాప్ అంటే మార్చుకోవడం ఇప్పుడు పూర్వకాలము ఇండియాలో బార్టర్ సిస్టమ్ ఉండేది డబ్బులు ఇచ్చి వస్తువులు కొనుక్కొనే లేక ధాన్యం కొనుక్కొనే పద్ధతి మొదట్లో ఉండేది కాదు నా దగ్గర గోధుమలు ఉన్నాయి మీ దగ్గర బియ్యం ఉన్నాయి నాకు బియ్యం కావాలా మీకు గోధుమలు కావాలా డబ్బులు అవసరం లేకుండానే మీకు నేను గోధుమలు ఇచ్చి మీ దగ్గర ఉన్న బియ్యాన్ని నేను తీసుకునేవాడిని దీన్ని బార్టర్ సిస్టమ్ అనేవాళ్ళు ఇట్లా నడిచింది చాలా కాలం పాటు వ్యాపారము ప్రత్యేకించి ధాన్యం విషయంలో బార్టర్ ఇవ్వడము అక్కడి నుంచి పుచ్చుకోవడం ఇచ్చి ఇంటర్ ఇంటర్చేంజ్ ఇట్లాగా స్వాప్ అంటే ఒక పదము ఉదాహరణకు ఏలో ఉండేది బీలోకి వెళ్ళాలా బీలో ఇప్పటికే ఉందే అది ఏ ఉండే ప్లేస్లోకి రావాలా దీన్ని ఇంటర్ చేంజ్ అంటారు ఇంకా మీకు బాగా అర్థమై ఉంటుంది కాబట్టి ఈ పాటికి ఎక్కువసేపు దాని గురించి మనము చర్చించుకోవడం వద్దు క్వశ్చన్స్లోకి వచ్చేద్దాం ఏమిటి ఉంది ఇక్కడ అంటే ఇప్పుడు చూడండి ఈ వర్డ్స్ వ్యాప్ కారణంగా అడ్వాంటేజ్ ఏమిటంటే మీకు ఒకాబులరీ ఎన్ రిచ్ అవుతుంది ఎందుకు ఎందుకంటే మీకు మీనింగ్స్ తెలిసి ఉండాలి కదా ఈ మీనింగ్ వస్తేనే ఆ సెంటెన్స్లో సరిపోతుంది లేదంటే సెంటెన్స్కి అర్థం లేకుండా అయిపోతుందని మీకు తెలుసు కాబట్టి వర్డ్స్కి మీనింగ్ తెలియాలి ఒకటి తెలుసుకుంటారు ఇంకొకటి కన్స్ట్రక్షన్ ఆర్ అరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్స్ కూడా మీకు అర్థమవుతుంది ఈ పదం ఇక్కడ ఎలా కుదురుతుంది కుదరదు ఇక్కడ ఇది సబ్జెక్ట్ అయితే పక్కన మరి ఇంకొక ఆబ్జెక్ట్ ఎందుకు రావాలా వర్బు రావాలా కానీ అంటే సెంటెన్స్లో ఏ పదం ఎక్కడ రావాలా ఎట్లా వస్తే సెంటెన్సు కరెక్ట్ అవుతుంది సింటాక్స్ కుదురుతుంది కూడా మీకు తెలుస్తుంది సింటాక్స్ అంటే వాట్ ఈజ్ ఇట్ సింటాక్స్ అంటే ఎస్వైఎన్ టీఏఎక్స్ సింటాక్స్ అంటే కరెక్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ సెంటెన్స్ దీన్ని సింటాక్స్ అంటారు అంటే వ సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్టు లేక సబ్జెక్టు వర్బ్ మరొకొన్ని మాటలు అవన్నీ ఏ ఏ ప్లేసుల్లో ఎలా ఎలా ఉండాలో అలా అలా ఉంటే సెంటెన్స్ బాగా నిర్మించబడింది అని అర్థం ది సెంటెన్స్ ఈజ్ వెల్ కన్స్ట్రక్టెడ్ అండ్ దెట్ ఈస్ దన్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ సింటాక్స్ ఈజ్ కరెక్ట్ సరే కాబట్టి ఒకాబులరీ ఎన్ రీచ్ అవుతుంది సింటాక్స్ కూడా అలవాటు అవుతుంది కన్స్ట్రక్టింగ్ సెంటెన్సెస్ కరెక్ట్లీ సరే అడగబడుతోంది మధ్య ఇది ఫ్రీక్వెంట్గా ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఈరోజు మీతో నేను ఎయిట్ క్వశ్చన్స్ చర్చించబోతున్నాను ఎయిట్ క్వశ్చన్స్లో ఫస్ట్ ఇంద ఇంకో మీకు తెలిసి ఉంటుంది బోల్డ్గా ఇచ్చిన పదాలని మనము ఇంటర్చేంజ్ చేయాలి డార్క్గా బోల్డ్గా ఉన్న సెంటెన్సెస్ని మనం ఇంటర్చేంజ్ చేసుకోవాలి ఒకసారి ఇంటర్చేంజ్ ఏమి అక్కరుండ అక్కర లేదు అన్నీ స ఎక్కడ ఉండాల్సిన పదాలు నాలుగు అక్కడే ఉన్నాయి అనిపిస్తే యూ కెన్ చూస్ ఆప్షన్ ఈ విచ్ ఈస్ నో కరెక్షన్ నో రీప్లేస్మెంట్ ఈస్ నెససరీ ఆర్ రిక్వైర్డ్ సరే ముందుగా ఇన్ ద సెంటెన్స్ హియరింగ్ ఆన్ ఆగస్ట్ ట్వంటీ ఆర్ ట్వంటీ ఎయిత్ హీ మ్యాగ్నానిమిటీ ది మహాత్మా అంటే మహాత్మా గాంధీ సేయింగ్ హీ ఆస్క్స్ ఫార్ నైదర్ మెర్సీ నార్ కోటెడ్ ఫ్రమ్ ద కోర్ట్ అని సెంటెన్స్ చూడగానే మీకు తెలిసే తెలిసా తెలియాల్సిన ఆప్షన్ వచ్చి ఈ సరిపోదు ఎందుకు మార్చాలి కాబట్టి నో చేంజ్ అనే ఆప్షన్ తప్పు ఇంకా మిగిలి మిగిలింటాయి ముందుగా ఏ చూద్దాం ఇందుకు మీకు సెంటెన్స్ అర్థమైందా అండి ద సెంటెన్స్ హియరింగ్ ఆన్ ఆగస్ట్ ట్వంటీ చాలామంది ఈ మాటను చూసి ఇన్ ద సెంటెన్స్ని చూసి ఏ తప్పుంది అనుకుంటారు లేదు ఏ సరిగ్గా ఉంది చాలామందికి ఎందుకు తెలుసా తప్పనిపించేది సెంటెన్స్ అంటే వాక్యము అనుకుంటారు సెంటెన్స్ అంటే వాక్యం అనే ఒకటి అర్థమే లేదు ఒక అర్థమే లేదు ఇంకొక అర్థం కూడా అదేమిటంటే జడ్జిమెంట్ అనొచ్చు ఆ తర్వాత పనిష్మెంట్ అనొచ్చు వెరడిక్ట్ అనొచ్చు అర్థమైందే అంటే శిక్ష వేయడము కేసుని విచారణ చేయడము అవి కూడా అంటే అందుకే చూడండి డెత్ సెంటెన్స్ ఇచ్చారట అని అంటే మృత్యు వాక్యమా డెత్ సెంటెన్స్ అంటే కాదు మరణశిక్ష విధించారు శిక్ష సెంటెన్స్ అంటే ఇంకొక అర్థము శిక్ష పనిష్మెంట్ ఆ పనిష్మెంట్ ఎప్పుడు సార్ జడ్జ్ ముందు కేసు అంతా విచారించినాకే కదా ఇచ్చేది కాబట్టి ఇన్ ద సెంటెన్స్ అంటే ఇన్ ద గివెన్ పనిష్మెంట్ ఇన్ ద గివెన్ వర్డిక్ట్ వర్డిక్ట్ అంటే జడ్జిమెంట్ విఈఆర్ డిఐసిటి చాలా ఇంపార్టెంట్ సినానిమ్స్కి స్పెల్లింగ్స్ కూడా సో ఇన్ ద సెంటెన్స్ సరిగ్గా ఉందండి ఏ చూడాల్సిన పని లేదు ఇప్పుడు చూడండి ఒక్కసారి ఒక పదం ఫిక్స్ అయిపోయింది బాగుంది మార్చా మార్చాల్సిన పని లేదు అంటే ఆ అక్షరానికి ఏ ఆప్షన్ ఇచ్చాడో అది ఇంకా ఇంకా ఎలిమినేట్ ఇట్ కదా ఇప్పుడు ఏ సరిగ్గా ఉంది అంటే మీరు ఏం తీసేయచ్చు ఆప్షన్ ఏ తీసేయచ్చు ఆప్షన్ సి కూడా తీసేయచ్చు ఇప్పుడు ఏమైందండి ఏ పోయింది సి పోయింది ఇప్పటికే ఈ వెళ్ళిపోయింది అంటే యు ఆర్ నౌ ఫోకసింగ్ ఆన్ జస్ట్ టూ ఒకటి వచ్చి బి ఇంకొకటి వచ్చి డి నెక్స్ట్ స్టెప్లో డి కూడా తీసేయచ్చు ఎలా తెలుసా డిలో కూడా ఏబి ఉంది కదా ఏబి ఏ ఎక్కడెక్కడ ఉందో ఏ తప్పు ఎక్కడెక్కడ ఏ ఉందో ఆ ఆప్షన్ అండి తప్పే తీసేస్తే ఏం మిగిలిందండి మీకు ఇప్పుడు బీడి మీరు ఇంక సెంటెన్స్ని చూడాల్సిన పని లేకుండా పెట్టేయచ్చు ఆన్సర్ బి ఈజ్ ఆన్సర్ అర్థమైంది ఎందుకు ఇన్ ద సెంటెన్స్ ఇన్ ద గివెన్ వెర్డిక్ట్ ఇన్ ద పనిష్మెంట్ ఇన్ ద జడ్జిమెంట్ గివెన్ బై ద జడ్జ్ అనే దాంట్లో సెంటెన్స్ ఏ సరిగ్గా సెంటెన్స్లో ఉన్న సె అంటే ఈ సెంటెన్స్లో ఉన్న ఈ సెంటెన్స్ అనే పదము ఏ అని చూపబడింది కదా అది సరిగ్గా ఉంది దాన్ని కదిలించాల్సిన పనిలే దాన్ని మార్చాల్సిన పనులే మార్చాల్సిన పని లేదు అంటే ఎక్కడెక్కడ ఏని చూపించాడు అవన్నీ మార్చకూడని ఆప్షన్స్ కదా అంటే తప్పు కదా ఆప్షన్స్ అవి అందుకని ఇక్కడ ఏ ఉంది పోయింది ఇక్కడ ఏ ఉంది పోయింది డీలో కూడా ఏ ఉంది పోయింది ఇప్పటికీ మార్చాలి కాబట్టి ఈ తప్పై కూర్చోయింది ఫస్ట్లోనే అందుకే మీరు ఇంకా మ్యాగ్నానిమెట్ అంటే ఏమిటి కోటెడ్ అంటే ఏమిటి మెర్సీ అంటే ఏమిటి ఏమి తెలియకపోయినా కొన్ని సందర్భాల్లో ఇలాంటి సెంటెన్సుల్లో మీరు ఆల్మోస్ట్ చదవకుండానే ఆన్సర్ పెట్టేయచ్చు చదవకుండానే అంటే క్వశ్చన్ చదవకుండానే కాదు మిగతా పదాలు చదవకుండా ఆన్సర్ పెట్టచ్చు అన్నాను అంతే మీకు టైం సేవ్ అయిపోలేదా అయింది కదా అట్లా ఇప్పుడు ఇక్కడికి ముందుకు వెళ్ళిపోయినాను అనుకోండి మీకు కొంచెం పూర్తిగా మీరు సాటిస్ఫై అవ్వరు ఆన్సర్ ఏమో బీడీనే బీడీ ఎక్కడుందండి బీలో ఉంది కానీ ఎలా సరి చేసుకోవాలో చెప్తాను చూడండి ఇన్ ద సెంటెన్స్ ఇన్ ద గివెన్ వర్డిక్ట్ ఎప్పుడు వచ్చింది అది కోర్టుకి అది ఇరవై ఆగస్టున విచారణ జరిగింది ఇరవై ఆగస్టున జరిగిన విచారణలో ఇచ్చిన జడ్జిమెంట్లో హీ ఇక్కడ గ్రామర్ బాగా చూడండి హీ అంటే సబ్జెక్ట్ కదండి సబ్జెక్ట్ పక్కన ఇంగ్లీష్ వాక్యాలు మామూలుగా ఏముంటుంది వర్బ్ కథ ఉండాల్సింది వర్బ్ కదా క్రియ ఉండాలి కదా మ్యాగ్నానిమిటీ అంటే ఏమిటి అది నౌన్ కాబట్టి కుదరదు అంటే సబ్జెక్ట్ అయిన హీ పక్కన మీకు ఏమి రావాలంటే కనుక వర్బ్ రావాలి వర్బు రావాలి అంటే ఇచ్చిన వాటిలో వర్బ్స్ ఏమున్నాయి బోల్డ్గా ఇచ్చిన వాటిలో రెండు ఉన్నాయి ఆస్క్స్ కోటెడ్ రెండు రెండు వర్బ్సే కానీ ఈ సెంటెన్స్ చూస్తుంటే ఆగస్ట్ ఇరవై అని అన్నాడంటే అదేదో గడిచిపోయిన డేట్ లాగా ఉంది కదా గడిచిపోయిన డేట్ ఉంటే పాస్ట్ సింపుల్ కదా రావాల్సింది కాబట్టి కోటెడ్ అందామా కోటెడ్ సో ఇన్ ద సెంటెన్స్ హియరింగ్ ఆన్ ఆగస్ట్ ట్వంటీ హీ కోటెడ్ ది మహాత్మా సరిపోతుంది కూడా టెన్స్ పరంగాను సరిపోయింది ఇంకోటి ఏమిటి మహాత్మా గాంధీ గారు ఎప్పుడో చెప్పిన మాటను ఇప్పుడు ఆయన ఉటంకించాడు ఉటంకించుట అంటే కోట్ చేయుట మీరు కొటేషన్స్ అంటారే మంచి కొటేషన్ చెప్పండి అంటుంటారు కదా అట్లా కొటేషన్ అంటే ఎవరో గొప్పవాళ్ళు చెప్పిన ఒక మాటని కొటేషన్ అంటాం చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఉండకపోవచ్చు ఉండొచ్చు కూడా మహాత్మా గాంధీ గారి మాటని ఉదహరించాడు అంటే హీ కోటెడ్ ది మహాత్మా అంటే ఆయన మహాత్మా గాంధీ చెప్పిన మాటలు ఒకదాన్ని ఈయన ఉటంకించాడు తన జడ్జిమెంట్లో సరిపోయిందా ఇప్పుడు మహాత్మాగాంధీ లేరు పైగా ఈ వాక్యం ఎప్పుడో చెప్పబడింది కాబట్టి ప్రజెంట్ సింపుల్ రాదు రాదు ఇంకోటి చూడండి మీరు వర్బు ఆస్క్స్ కూడా వర్బే కదా అని మీరు ఆస్క్ తీసుకున్నారు అనుకోండి ఒకటి సెంటెన్స్ పరంగా టెన్స్ పరంగా తప్ప అయిపోయింది అంతకంటే పెద్ద తప్ప ఏం తెలుసా హీ ఆస్క్స్ ది మహాత్మా ఈ జడ్జి గారు మహాత్మా గాంధీనే అడిగినారు అని ఇప్పుడు ఉన్నాడు అడగడానికైనా లేడు కదా ఇప్పుడైనా కాబట్టి అట్లా కూడా తప్పేది కాబట్టి మీరేం చెప్పొచ్చు హీ కోటెడ్ ది మహాత్మా ఇప్పుడు నేను అబ్దుల్ కలాం గారి కోటేషన్ ఒకటి మీకు చెప్పినాననుకోండి దాని ఏమంటారా తెలుసా ఐ కోటెడ్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అని అర్థం ఐ కోటెడ్ సుభాష్ చంద్రబోస్ ఐ కోటెడ్ భగత్ సింగ్ అట్లాగా నేను ఆయన మాటలు మీకు చెప్తున్నాను అని అర్థం సో హీ కోటెడ్ మహాత్మా ది మహాత్మ ఎలా కోట్ చేశాడు సేయింగ్ ఇలా చెబుతూ చెబుతూ ఆ మాటని కోట్ చేశాడు సేయింగ్ హీ ఆస్క్ సరిపోయింది సబ్జెక్ట్ మళ్ళీ ఇంకోసారి హీ వచ్చింది కదా హీ పక్కన ఏముండాలి వర్బ్ కదా అంటే సబ్జెక్ట్ పక్కన వర్బ్ కదా ఆస్క్స్ వర్బే కదా కాబట్టి హీ ఆస్క్స్ ఫర్ నైదర్ మెర్సీ నార్ అన్నాను ఇప్పుడు ఈ కోటెడ్ ఇక్కడికి వెళితే ఇక్కడికి వెళ్ళింటే అది ఇక్కడికి రావాలి కదా స్వాప్ అంటే అదే కదా కాబట్టి ఇక్కడ ఈ మ్యాగ్నానిమిటీ అని ఇక్కడ ఉండాలి డీ ప్లేస్లో ఉండాలి హీ ఆస్క్స్ ఫార్ నైదర్ మెర్సీ నార్ మ్యాగ్నానిటీ ఫ్రమ్ ద కోర్ట్ అని అన్నాడు అర్థం ఏమిటంటే ఆ శిక్ష ఇచ్చిన సందర్భంలో ఆగస్ట్ ఇరవైన మహాత్మా గాంధీ గారి మాటలని ఉటంకిస్తూ ఆయన ఏమన్నాడంటే నేను కోర్టు నుంచి క్షమాభిక్ష కోరుకోవడం లేదు నైదర్ లేదు మెర్సీ అంటే క్షమాభిక్ష క్షమించడం నేను మెర్సీని కోరుకోవడం లేదు మ్యాగ్నానిమిటీని కూడా కోరుకోవడం లేదు మ్యాగ్నానిమిటీ అంటే ఉదారంగా సరే ఈసారికి మన్నించేస్తున్నా పో అని ఉదారంగా వ్యవహరి దాన్ని మ్యాగ్నానిమిటీ అంటాడు ధారాళంగా డబ్బులు ఇచ్చేస్తుంటే ఎవరికైనా దానం చేస్తుంటే హీ ఎ వెరీ మ్యాగ్నానిమస్ పర్సన్ అంటారు అబ్జెక్టివ్ దాని నౌన్ ఫార్మ్ వచ్చి మ్యాగ్నానిమిటీ అయిందా ఇంకోటి కూడా చూడండి హీ ఆస్క్స్ ఫార్ నెయిదర్ నేదర్ పక్కన మెర్సీ మెర్సీ ఏమిటి నౌన్ గ్రామర్ చెప్తున్నా నార్ నెయిదర్ నార్ కాంబినేషన్ కదా నైద్ర పక్కన నౌన్ వస్తే నార పక్కన కూడా నౌనే రావాలి అందుకే నైదురు పక్కన మెర్సీ ఈజ్ ఎ నౌన్ నార పక్కన మీరు ఇఫ్ యూ కీ మ్యాగ్నానిమిటీ అది కూడా నౌనే అలా కూడా సరిపోయింది అట్లా కాబట్టి బీఈీ ఇంటర్ చేంజ్ అవ్వాలి మ్యాగ్నానిమిటీ ప్లేస్లో కోటెడ్ రావాలి కోటెడ్ ప్లేస్లోకి మ్యాగ్నానిమిటీ వెళ్ళాలి ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కానీ పరీక్షల్లో మీరు ఇందాక చెప్పిన టిప్ ఫాలో కావచ్చు షార్ట్కట్ ఫాలో కావచ్చు ఏమని ఏ అనేది రుజువు అయితే బాగుందని ఎక్కడెక్కడైతే ఏ ఉంటుందో దాన్ని తీసేయచ్చు లేక బి రుజువైంది బి సరిగ్గా ఉంది అని బీని మార్చకూడదు ఎక్కడెక్కడ బి ఉంటుందో ఆప్షన్ తీసేయండి అట్లనే డి కూడా రైట్ సెకండ్ క్వశ్చన్ అండి ఇన్స్ట్రక్షన్ పోయింది కదా కొంచెం ఖాళీగా అనిపించింది ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్యాండమిక్ చూస్తే అర్థమైపోయింటది ఏమని ఈ తప్పు అంటే ఎర్రర్ ఉంది ఇక్కడ అంటే రీప్లేస్ చేయాల్సిందే నో రీప్లేస్మెంట్ అనే ఆప్షన్ తప్పు నాలుగు మిగిలి ఏబీసీడీ ఇప్పుడు చూడండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే పాండమిక్ అదే ఒక అంటువ్యాధ అసలు సిల్లీగా ఉంటుంది కదా మీనింగ్ అది కాబట్టి మార్చాల్సిందే అంటే ఏ మారుతుంది ఇప్పుడు ఏం చేయాలా ఎక్కడ ఏ లేదో దాన్ని మర్చిపోండి ఆప్షన్ అర్థమవుతుందా ఇంత ముందు ఏమి ఎక్కడ ఈ ఎక్కడ ఏ ఉండిందో ఫస్ట్ క్వశ్చన్లో ఎక్కడ ఏ ఉండిందో దాన్ని ఎలిమినేట్ చేయండి అని ఇప్పుడేమంటున్నాను ఏ మారాల్సింది ఇప్పుడు పాండమిక్ చేంజ్ అవ్వాలి చేంజ్ అవ్వాలంటే ఎక్కడ ఏ లేదో దాన్ని తీసేసేయండి ఏ లేని ఆప్షన్ ఏదండి బీసీ తీసేసేయండి అంటే రెండోది రాదు దీనికి రాదు ఇప్పుడు ఒకటి ఇప్పటికే ఈ వెళ్ళిపోయింది బీ పోయింది ఇప్పుడు ఇంకా మిగిలింది ఏసీడీలలో ఆన్సర్ ఉండాలా అర్థమైంది ఇప్పుడు ఇంకొక ఇంకొక ట్రై చేయండి ఏమనంటే కనుక బీసీ తప్పని చెప్పాను కదా బీసీలో ఏ లేదు కదా తీసేసి ఏ లేదు కాబట్టి బీసీ పనికిరాదు ఇంకోసారి బీసీ ఎక్కడుంది ఇక్కడ కూడా ఉంది కదా అక్కడ ఉంది కదా బీసీ బీసీ పనికి రాదు అనుకున్నాక బీసీ ఎక్కడ అదిసేయండి ఇప్పుడు ఏడీ సరిపోతున్నా ఒకవేళకి చూడలేదు మనం బీసీ కారణంగా ఇది కూడా పనికి రాదు మనకు అంటే ఇంకోటి ఆప్షన్ పోయింది ఇంకెన్ని అండి రెండు మిగిలాయి ఒకటేమో ఏ ఇంకోటేమో సి ఏసీ బీడీ ఒకటి ఓన్లీ ఏడీ ఒకటి చూద్దాం ఇప్పుడు రెండు చూడడం కంటే టైం ఎక్కువ పడుతుంది కదా ఒకటి చూడడం త్వరగా అయిపోతుంది కదా కాబట్టి ఏడీ చెక్ చేసుకోండి పాండమిక్ ప్లేస్లోకి ట్రిగర్డ్ రావాల అది చెక్ చేసుకోండి పాండమిక్ అంటే అంటు వ్యాధి అన్ని చోట్ల విస్తరించిన ఇప్పుడు కరోనా కోవిడ్ నైన్టీన్ ఇస్ ఏ పాండమిక్ పాండమిక్ ప్లేస్లోకి డి అని చూపిస్తున్న ట్రిగ్గర్డ్ రావాలనా ట్రిగ్గర్డ్ రా ట్రిగర్డ్ అంటే ఏమండి అంటే కనుక ఇంకా ఎక్కువ చేసేది ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్రిగ్గర్ చేసింది దేన్ని ఎకనమిక్ కాంట్రాక్షన్ని తప్పు తప్పది కాబట్టి మీకు ఇప్పుడు ఏడి కూడా కుదరట్లేదు ట్రిగ్గర్ అంటే ఒక రకంగా ఉన్నదాన్ని ఇంకా వేగవంతం చేయడాన్ని ట్రిగ్గర్ అంటారు ఇక్కడ ఇంకొక మాట ఏమిటంటే గ్రామర్ పాయింట్ ఎప్పుడైనా సరే ట్రిగ్గర్ అని వస్తే ట్రిగ్గర్ వచ్చిన తర్వాత ప్యాసివ్ వాయిస్లో ట్రిగ్గర్డ్ వాడుతుంటే ట్రిగ్గర్ ట్రిగ్గర్డ్ వాడుతుంటే దాని పక్కన బై ఉండాలి బై ఉండాలి ఇప్పుడు ఇక్కడ మీరు పాండమిక్ పక్కన ట్రిగ్గర్ తీసుకుంటే దాని పక్కన బై కనపడుతుందా లేదు కాబట్టి మీరు ఏం చేయాలంటే ఏ ప్లేస్లోకి డి ప్లేస్లోకి ఏ రావాలని చెప్తున్న ఆప్షన్ సిని తీసేయచ్చు మీకు ట్రిగర్డ్ పక్కన బై కనపడించాలి సెంటెన్స్ ఎక్కడైనా బై ఉందేమో చూడండి ఉంది కదా ఇక్కడ బై ఏ ఏ బోల్డ్ పదం పక్కన బై ఉందో చూడండి కాబట్టి ట్రిగ్గర్ పక్కన ఏం కుదురుతుంది బై కాబట్టి ఆ బి ప్లేస్లోకి ట్రిగ్గర్డ్ రావాలి బి ప్లేస్లోకి ట్రిగ్గర్డ్ రావాలి ఆ రావాలంటే ఏం చేయాలా ఇప్పుడు ఈ ట్రిగర్డ్ అక్కడికి పోతే సెకండ్ ప్లేస్లోకి ట్రిగ్గర్ పోతే సరిపోతుంది ఇప్పుడు ఆ సెకండ్ ఇక్కడ రావాలి కదా అంతే కదా సెకండ్ అనేది డి ప్లేస్లోకి ట్రిగర్డ్ అనేది బి ప్లేస్లోకి పోవాలి అంటే బి స్థానంలోకి డి స్థానంలోకి బి పోవాలి సరిపోతుంది రెండో కాదు సరిపో ట్రిగ్గర్డ్ బై సరిపోతుంది ఇక్కడ సెకండ్ తెచ్చుకుంటే సెకండ్ క్వార్టర్ సరిపోయింది రెండవ త్రైమాసికం క్వార్టర్ అంటే మూడు భాగాలు అంటే సెకండ్ క్వార్టర్ ఫస్ట్ క్వార్టర్ సెకండ్ క్వార్టర్ అట్లా అంటే రెండవ త్రైమాసికము అని అర్థం అక్కడ సరిపోతుంది అంటే ఈజ్ ఓకే బీడీ ఎక్కడుంది ఒక్క ఆప్షన్లో మాత్రమే బీడీ ఉంది ఎక్కడ ఇది ఇప్పుడు మీరు ఏసీని చూడాల్సిన పనే లేదు సరిపోతుంది బీడీ ప్రూవ్డ్ కదా బీడీఈస్ ప్రూవ్డ్ ఇంకా ఏసీ ఖచ్చితంగా సరిపోయి ఉంటుంది అది కూడా చెక్ చేద్దాం ఇప్పటికీ చూడాల్సిన పని లేదు పెట్టేయచ్చు అయినా చూద్దాం ఏసీ ఏమంటున్నారండి ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సి దాంట్లోకి రావాలి సీ ఏముంది ఫోర్ సీస్ ఫోర్ సీస్ అంటే ముందుగానే చూసి చెబుతోంది అంటే ఇలా జరుగుతుంది భవిష్యత్తులో అని ముందుగానే ఊహించడాన్ని దాన్ని ఫోర్కాస్ట్ చేయడాన్ని ఫోర్ సీస్ అని కూడా అంటారు సరిపోతుంది ఎలా తెలుసా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సబ్జెక్ట్ పక్కన ఏమి వర్బ్ ఫోర్ సీస్ ఈజ్ ఎ వర్బ్ సరిపోయింది ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫోర్ సీస్ ఏమి చూస్తోంది ముందుగా ఊహిస్తోంది ది ఎకనామిక్ ట్రాంక్ కాంట్రాక్షన్ అంటే కుచించుకు ఎకానమీస్ అన్ని చిన్నగా కురుచైపోవడం ఎక్స్పాన్షన్ లేకుండా అయిపోవడం కాంట్రాక్షన్ అంటారు కాన్ ఎందుకు వచ్చింది అది ట్రిగ్గర్డ్ బై అంటే దీని కారణంగా దీని కారణంగా ఏం కారణంగా ట్రిగ్గర్డ్ బై ది కోవిడ్ నైన్టీన్ సరిపోయింది కోవిడ్ నైన్ కోవిడ్ నైన్టీన్ ఏమిటి ఒక పాండమిక్ కోవిడ్ నైన్టీన్ పాండమిక్ ఎక్స్టెండింగ్ ఇన్ టు ది సెకండ్ క్వార్టర్ ఫస్ట్ క్వార్టర్తోనే అయిపోతుందిలే కోవిడ్ అనుకున్నాం కాదు ఎక్స్టెండ్ సెకండ్ క్వార్టర్ సరిపోయింది ఏసీ బీడీ బీడీ కుదిరాక ఇంకా ఏసీ కుదిరి తీరాలా ఎందుకంటే ఓన్లీ బీడీ ఆప్షన్ లేదు ఇక్కడ మీకు కాబట్టి అది ఏసీతో పాటు వచ్చిన ఆప్షన్ ఖచ్చితంగా సరిపోవాల్సిందే ఏసీ కాబట్టి ఆన్సర్ వచ్చి ఏసీ బీడీ ఎక్కడుందండి ఏ అంటే సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏ థర్డ్ పిఎం టూ పాయింట్ ఫైవ్ ఈజ్ ఫైన్ ఇన్ఫ ఇన్హేలబుల్ పార్టికల్స్ విచ్ కెన్ గెట్ బ్లడ్ స్ట్రీమ్ ఇన్ టు ద లంగ్స్ అండ్ ఈవెన్ ఇన్ టు ద డీప్ అండ్ కాజ్ రెస్పిరేటరీ డిజీజెస్ దీనికి చూడండి ఏది ఎలిమినేట్ చేయడం తేలికను అది చూద్దాం ఇన్హేలబుల్ పార్టికల్స్ అన్నారు సరిపోయింది అదొక పార్టికల్ ఒక చిన్న ఒక కణం లాంటిది అనుకోండి పార్టికల్స్ అనేది నౌన్ అయితే నౌన్ వెనుక ఏముండాలండి అబ్జెక్టివ్ కదా కాబట్టి ఇది అబ్జెక్టివే అబ్జెక్టివేది అంటే ఏ సరిగ్గా ఉన్న ప్లేస్లో ఉంది సరిపోయింది ఇన్హేలబుల్ పార్టికల్స్ శ్వాస తీసుకోదగిన పార్టికల్స్ తీసుకోదగిన ఇన్హేల్ చేయొచ్చు వాటిని అవి కాబట్టి సరిగ్గా సరిపోయింది ఇప్పుడు ఎక్కడెక్కడ ఏ ఉందో తీసేసేయండి పోయింది ఇక్కడ ఏబి ఉంది ఇది కూడా పోయింది రీప్లేస్ చేయాల్సిందేనా అనుకుంటే చెక్ చేసుకుంటే చేయాల్సిందే ఎందుకు గెట్ పక్కన బ్లడ్ స్ట్రీమ్ అనేది కొంచెం కుదరట్లేదు కాబట్టి మారాలి మారాలి కాబట్టి ఈ తప్పు బికాస్ ఈ ఈ మీన్స్ నో రీప్లేస్మెంట్ ఇప్పుడు ఎన్ని పోయినాయండి మూడు ఆప్షన్స్ వెళ్ళిపోయినాయి ఒక దెబ్బకి మూడు పిట్టలు రెండు కదా మూడుసారి రెండు ఉన్నాయి ఇంకా బీడీసీబీ ఇందులో ఏ సరిపోతుంది అని ఇప్పుడు చెక్ చేసుకోండి పిఎం టూ పాయింట్ ఫైవ్ ఈజ్ ఇన్హేల్ ఫైన్ ఇన్హేలబుల్ పార్టికల్స్ విచ్ కెన్ గెట్ డాష్ ఇంటూ అనుకుందాం బ్లడ్ స్ట్రీమ్ లేదనుకుందాం డాష్ ఇన్ టూ అని అది లోనికి వెళ్ళిపోతుంది అన్నప్పుడు ఇంటూ అనే పదం కనపడుతుంది ప్రిపోజిషన్ కదా అది లోనికి వెళ్ళిపోతుంది అంటే కెన్ గెట్ డీప్ ఇంటు అనొచ్చు కదా అనొచ్చు కదా కాబట్టి ఇక్కడ ఏమి రాయాలా ఈ డీప్ అక్కడికి పోవాలా అక్కడికి పోతే ఏం జరుగుతుంది బ్లడ్ స్ట్రీమ్ కిందకి రావాలి ఇది ఇక్కడికి రావాలి సరిపోతుంది కూడా ఎలాగా చూడండి కెన్ గెట్ డీప్ ఇంటు ద లంగ్స్ అండ్ ఈవెన్ ఇంటు ద ఈవెన్ ఇంటు ద లంగ్స్లోకి పడుతుంది లంగ్స్లోకి పోతుంది ఇంకా దేంట్లోకి పోతుంది బ్లడ్ స్ట్రీమ్లోకి కూడా పోతుంది సరిపోయింది కెన్ ఈవెన్ ద బ్లడ్ స్ట్రీమ్ అండ్ కాజ్ రెస్పిరేటరీ డిజీజెస్ సరిపోయింది డిజీజెస్ అనేది ఒక నౌన్ నౌన్ ఏముండాలండి ఒక అడ్జెక్టివ్ రెస్పిరేటరీ శ్వాస సంబంధమైన సరిపోయింది అడ్జెక్టివ్ కాబట్టి ఇప్పుడు ఏం సరిపోయింది బీసీలు కుదురుతున్నాయి అంటే సీబీ సిబి అయినా ఉండొచ్చు బీసీ అయినా ఉండొచ్చు బీసీ వల సీబీ ఇచ్చాడు ఆల్మోస్ట్ ఆన్సరే ఒకసారి బీడీ చెక్ చేసుకుందామా అవసరం లేదు ఎందుకు డి సరిపోయింది అన్నాం కదా సరిపోయింది ఎందుకు మార్చాలి దాన్ని కాబట్టి బీడీ తీసేసే ఆన్సర్ సిబి లేక బీసీ అంటే అర్థం ఏంటి ఎక్కడుంది అది సిలో ఉంది క్వశ్చన్ త్రీకి సి ఆన్సర్ రైట్ ది స్టూడెంట్స్ కంటిన్యూయింగ్ సెడ్ చూస్తే అర్థమైపోతుంది కంటిన్యూ టూ స్టూడెంట్స్ యొక్క కంటిన్యూయింగ్ చెప్పాడు ఏం కంటిన్యూయింగ్ చెప్పాడా స్టూడెంట్స్ యొక్క కంటిన్యూయింగ్ చెప్పాడా తప్పు కదా అంటే మార్చాలి కదా మార్చాలంటే ఈ పనికి రాదు తీసేయండి నాలుగే మిగిలి స్టూడెంట్స్ కంటిన్యూయింగ్ కుదరదు అక్కడ ఏదో మారాలి మనకు ఖచ్చితంగా మారాలి మారాలి కాబట్టి ఎక్కడ ఏ లేదో దాన్ని తీసేసేయండి ఐ రిపీట్ మారా ఏ మారాల్సిందే ఎక్కడ ఏ లేదు లేని ఒక ఆప్షన్ ఉంది దాన్ని తీసేసేయండి బీలో ఏ అనే ఆప్షన్ ఇవ్వాలి అంటే ఏ లెటర్ వాడలేదు బీసీ పోయింది కదా బీసీ పోయిందంటే ఇంకో రెండు పోయినట్టు ఇంకా ఇంకెన్ని ఉన్నాయండి టూ టూ పోగా త్రీ మిగిలాయి ఏసీ బీడీ ఏడీ బోత్ ఏడి అండ్ బీసీ ఇప్పుడు మనము ఇంకేమైనా చేద్దామా త్వరగా అంటే కనుక ఒకసారి ఏసీ చెక్ చేద్దాం ద స్టూడెంట్స్ కంటిన్యూయింగ్ అందామా సి ఏమిటి అక్కడ ద స్టూడెంట్స్ వర్సిటీ స్టూడెంట్స్ యొక్క గ్రూప్ వర్సిటీ అంటే గ్రూప్ అనొచ్చు లేక ఒక విశ్వవిద్యాలయంలో ఉండే ఒక యూనియన్ అనొచ్చు అసోసియేషన్ ద స్టూడెంట్స్ వర్సిటీ సెట్ దట్ రిప్రజెంటేషన్స్ ఫర్ మేడ్ టు సిట్ మేడ్ టు ద సిట్ తప్పుంది అంటే బీత్ మేడ్ టు ద సిట్ ఏమిటి కూర్చోవచ్చు దీపక్క నౌన్ రావాలి సిట్ ఏమిటి వర్బ్ కుదరదు సో బీ మారాలి బి మారాలి ఎక్కడెక్కడైతే బి ఎక్కడెక్కడైతే బీ లేదో మీరు దాన్ని తీసేయచ్చు బి మారాల్సిందే ఎక్కడ బీ లేదు సిలో బి లేదు చూడండి ఇందులో ఏడీ ఉంది కానీ బి అనే మాట వాడలేదు లెటర్ చూపలే బి ఏమో మారాల్సిందే మారాల్సిందే అంటే బీ లేదు కదా కాబట్టి సి కూడా వెళ్ళిపోయింది ఇంకా మిగిలింది రెండే ఆప్షన్స్ ఒకటి ఏ ఇంకొకటి డి ఇందులో మనకి ఏం సరిపోతుంది ఇప్పుడు అంటే ఏసీ చెక్ చేసుకొని తీసేద్దాం ఏసీ చెక్ చేసుకుంటే అవి సరిపోతే దీన్ని ఆలోచించాలి సరిపోలేదు అనుకోండి ఇది కూడా వెళ్ళిపోతుంది ఆన్సర్ సరి తెలిసిపోతుంది కాబట్టి చెక్ చేసుకోండి ఏ సరిపోతుందని ద స్టూడెంట్స్ కంటిన్యూయింగ్ వర్సిటీ ద స్టూడెంట్స్ వర్సిటీ సెట్ దట్ రిప్రజెంటేషన్స్ వర్ మేడ్ టు సిట్ తప్పది టు అలో ది స్టూడెంట్స్ స్టూడెంట్ టు వర్సిటీ కుదరదు ఎందుకంటే కనుక టూ అనేది ప్రిపోజిషన్ దాని పక్కన వర్బ్ రావాలి అవునా ఇక్కడ ఏమొచ్చింది వర్సిటీ అనే నౌన్ వస్తుంది అంతగా మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి ఏమైందండి ఇప్పుడు ఏసీ అనేది కూడా కుదరట్లేదు ఏసీ ఆల్సో ఈజ్ రాంగ్ ఏసీ రాంగ్ అంటే ఎక్కడ ఏసీ ఉంది అంటే ఏసీలు కుదరట్లేదు అంటే ఏసీ ఎక్కడ ఉంటుందో తీసేయచ్చు కదా అంటే బోత్ ఏసీ అనే చోట ఏసీ ఉంది కదా తీసేసేయండి మిగిలింది ఏమిటండి ఇప్పుడు డీనే ఇంకా బీసీ చూడకుండానే మనం పెట్టేయచ్చు ఆన్సర్ అన్ని తప్పని ఇచ్చిన ఐదు ఆప్షన్ నాలుగు తప్పని తెలిసాక చచ్చినట్టు అదే కదా మిగిలి మిగిలింది కదా ఆన్సర్ ఇంకా మనకు అంటే ఏడీ బీసీ సరిపోవాలి ఆన్సర్ వచ్చేసింది ఎగ్జామ్ అయిపోయింది ఇప్పుడు అయినా మీకు అర్థం కావడానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏడీ అన్నాడు ఓకే ద స్టూడెంట్స్ కౌన్సెల్ అనొచ్చు అవునా వర్సిటీ కూడా అన్నారే నేనేమన్నాను స్టూడెంట్స్ పక్కన నౌన్ రావచ్చు కాబట్టి వర్సిటీ కూడా కుదురుతుంది అన్నాను కానీ అటు పక్కన చూడండి సెడ్ అన్నారు అది మీకు సహాయం చేస్తుంది సెడ్ అంటే చెప్పాడు మామూలుగా చెప్పడాన్ని ఎవరు చేస్తారు మనుషులుగా చేసేది మనుషులుగా చెప్పేది చెప్పకుండా పోయేది కాబట్టి కౌన్సెల్ అంటే సరిపోతుంది ఎందుకు కౌన్సెల్ అంటే లాయర్ లాస్ట్ వీడియోలో చెప్పా కౌన్సెల్ అంటే లాయర్ మనం ఇండియాలో లాయర్ అంటాము ఇంగ్లాండ్లో కౌన్సెల్ అంటారు కౌన్సెల్ అమెరికాలో అటార్నీ అంటారు లాయరే లాయర్ ఇక్కడ ఇంగ్లాండ్లో కౌన్సెల్ అమెరికాలో అటార్నీ అంటారు కాబట్టి కౌన్సిల్ అంటే రా మనిషి కాబట్టి ఆయన చెప్పొచ్చు అందుకనే ఏడి కుదురుతాయి ఎలాగ చదువుతాను ది కంటిన్యూ స్టూడెంట్స్ కౌన్సిల్ సెట్ దట్ రిప్రజెంటేషన్స్ అంటే కొన్ని మేము కొన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చామండి ఎవరికి ఇచ్చాము ఇచ్చ వర్ మేడ్ టు మేడ్ టు ద ఇప్పుడు ఎవరికి ఇచ్చాము రిప్రజెంటేషన్స్ కౌన్సిల్ అంటే లాయరు ఆయన తరపున విద్యార్థులు అంటే ఎవరికి ఇచ్చినట్టు చెప్పండి దే మే హావ్ గివన్ టు వర్సిటీ అథారిటీస్ అంటే అక్కడ ఉండే విశ్వవిద్యాలయంలో ఉండే అధికారులకు వీళ్ళు కొన్ని మెమొరాండమ్ ఇచ్చింటారు ఏమనంటే మా స్టూడెంట్ ఒక స్టూడెంట్కి ఆరోగ్యం బాగాలేక చాలా కాలంగా ఆయన పేషెంట్ కాబట్టి ఆయన కూర్చొని పరీక్ష రాయలేడు అతనికి ఏదైనా ఎగ్జామ్షన్ ఇవ్వండి తప్ప ఇంకొకరి రాయించండి అన్నట్టుగా రిప్రజెంటేషన్ ఇచ్చామండి అని చెప్తున్నాడు కాబట్టి వీ ఆర్డినరీలకి రిప్రజెంటేషన్స్ టు సమ్ ఇన్స్టిట్యూషన్స్ సమ్ హయ్యర్ అథారిటీస్ కాబట్టి యూ కెన్ యూజ్ అక్కడ ఏం చెప్పొచ్చు అంటే వర్ మేడ్ టు ది వర్సిటీ చెప్పొచ్చు వర్ మేడ్ టు ద వర్సిటీ టు అలో వర్సిటీ అంటే యూనివర్సిటీ అనుకోండి వర్ మేడ్ టు ద వర్సిటీ టు ఆలో ది స్టూడెంట్ ఎందుకోసము వర్సిటీ అక్కడికి పోతే అక్కడికి ఇక్కడికి ఏం రావాలి సిట్ రావాలి కదా వచ్చేసింది వర్ అలో టు అలో ది స్టూడెంట్ టు సిట్ ఫార్ ది ఎగ్జామ్ టూ పక్కన వర్బు రావాలి కదా కుదిరింది అంటే బీసీ కుదిరింది బీసీ ఓకే ఇంతగా ఇప్పుడు ఏడి రుజువు అయిపోయింది ఏమని కంటిన్యూయింగ్ ప్లేస్లో కౌన్సిల్ వెళ్ళాలా దీని ప్లేస్లోకి అది రావాలి సో బీడీ ఏడి అండ్ బీసీ అని ఉండేది అక్కడ డీలో ఆన్సర్ డి అలాగే రైట్ ఏరియా మున్సిపల్ డిసుయేడ్ ఏరియా మున్సిపల్ డిసుయేడ్ తప్పని తెలిసిపోతుంది ఎందుకంటే మున్సిపల్ అనేది అబ్జెక్టివ్ దాని పక్కన ఒక నౌన్ ఉండాలా డిస్సుడ్ అనేది వర్బ్ పర్సుయేడ్కి ఆపోజిట్ తేడా తెలుసుకోండి పర్సుయేడ్ అంటే టు కన్విన్స్ సంబడి టు డూ సంథింగ్ బాగా తేడా తెలుసుకోండి పర్సుయేడ్ అంటే పిఈఆర్ ఎస్యూఏ దీనికి అది ఆపోజిట్ టు కన్విన్స్ సంవన్ టు డూ సంథింగ్ దీని మీనింగ్ ఏమి తెలుసా టు కన్విన్స్ సంవన్ నాట్ టు డూ సంథింగ్ ఒక పని చెయ్యండి అని వాళ్ళని చెయ్యే చేసేలాగా ఒప్పిస్తే పర్సుయేడ్ ఒక పని చెయ్యకూడదు నువ్వు అని చెప్పి చేయకుండా ఒప్పిస్తే అది డిస్సుడ్ సరే మున్సిపల్ అనేది అబ్జెక్టివ్ పక్కన నౌన్ ఉండాలి డిస్యర్ ఇస్ అ వర్బ్ పోయింది అంటే రీప్లేస్మెంట్ జరగాలి కాబట్టి ఈ ఈజ్ నాట్ ది ఆన్సర్ ఇప్పుడు ఏ మారాల ఏ మారాలి కాబట్టి ఏతో లేని ఆప్షన్స్ తీసేయండి ఏతో లేనిదేమిటి బీడీ పక్కకుపోయి ఇట్ ఈస్ గాన్ నవ్ అంటే ఇప్పుడు బీడీ మాత్రమే బీడీ మాత్రమే మనం తీసేసాము ఎందుకంటే సార్ బీతో ఉండేవన్నీ తీసేయొచ్చండి అంటే అట్లా కాదు కుదరలేదు కూడా అనమాట ఎలాగా చూడండి ఇప్పుడు ఏరియా మున్సిపల్ అనేది మున్సిపల్ పక్కన నౌన్ రావాలి మున్సిపల్ అఫీషియల్స్ అనొచ్చు కదా ఎందుకు అనొచ్చు రెండు కాలం చేత అనొచ్చు ఒకటేమో మున్సిపల్ పక్కన నౌన్ రావాలి అఫీషియల్స్ ఏ నౌన్ అంతేకాదు అఫీషియల్స్ అంటే ఎక్కువ మంది కదా ఎక్కువ మంది కాబట్టి ఏమన్నారు వర్రు కూడా అన్నారు కదా కాబట్టి ఏబి మారుతున్నాయి ఇది ఏబీనా బీడీనా బీడీ కాబట్టి తీసేసాం ఏబీ ఉండింటే ఇక్కడ బీడీ బదులు ఏబీ ఉంటే ఆన్సర్ అయ్యి కాదు బీడీ ఉంది కాబట్టి ఏబీ మారాలి మీకు అర్థమైపోయింది ఇప్పుడు చూడాల్సిన పని లేదు ఏబీ మారాలి అంటే ఏబీ ఎక్కడ ఉందో అది ఆన్సర్ ఎక్కడుందండి డీలో ఉంది అంతేనా వచ్చేసింది ఆన్సర్ ఇంకా మీకు ఇవన్నీ చూడాల్సిన పనే లేదు అదే ఆన్సర్ ఇంకా డిసూయడ్ ప్లేస్లో ఒక అఫిషియల్స్ రావాలి ఆఫీషియల్స్ ఉన్న ప్లేస్లోకి డిసుయేడ్ రావాలి ఏబి అనే ఆప్షన్ ఉండి తీరాలి ఎక్కడుంది ఏబి ఒక్క ఆప్షన్ మాత్రమే ఏబి ఉంది ఎక్కడుందంటే డిలో ఉంది కాబట్టి మీ ఆన్సర్ డి యు యూ కెన్ సేవ్ సో మచ్ టైం యూ కెన్ సి కదా సరే ఉంది కాబట్టి చెప్పేస్తున్నాను ఏబి వచ్చేసింది సిడీ కూడా సరిపోతుంది అంటే సీడీ కూడా ఉండాలి డిలో సిడీ ఏమిటి ఏరియా మున్సిపల్ అఫీషియల్స్ వర్ సీన్ ట్రైయింగ్ పక్కన వర్బ్ డిసుడ్ వెండార్స్ అంటే దుకాణాల వాళ్ళని వెండార్స్ ఫ్రమ్ అలోయింగ్ టూ మెనీ టూ మెనీ మెనీ అంటే బహువచనం కదా బహువచనం అయిన మెనీ పక్కన మెనీ డిఫికల్ట్ ఉంటుందా డిఫికల్ట్ అనేది అడ్జెక్టివ్ అక్కడ నౌన్ ఉండాలి ఉత్త నౌన్ కాదు బహువచనం ఉండే నౌన్ ఉండాలి కాబట్టి మెనీ కస్టమర్స్ సరిపోయిందా మెనీ కస్టమర్స్ బట్ అడ్మిటెడ్ దట్ సోషల్ డిస్టెన్సింగ్ వాస్ వెరీ డిఫికల్ట్ టు మెయింటైన్ హియర్ సరిపోయింది సిడీ కూడా బాగా కుదురుతుంది ఏబి సిడీ రెండు ఉండే ఆప్షన్ డి అందుకే ఆన్సర్ డి ఐదుకి డి నెక్స్ట్ వన్ ఆరు రిస్ట్రిక్షన్స్ ఆన్ గ్యాదరింగ్స్ రిస్ట్రిక్షన్స్ ఆన్ గ్యాదరింగ్స్ పెద్దగా తప్పనిపించలే అంటే ఎక్కువ మంది కలవడం మీద రిస్ట్రిక్షన్స్ అనేది కోవిడ్ పీరియడ్లో ఎక్కువ మంది కలవకూడదు యాభై మంది కంటే ఎక్కువ కలవకూడదు అంతే అది కూడా విత్ పర్మిషన్ ఊరు కలిస్తే మళ్ళీ ఒప్పుకోరు పనిష్ ప పర్మిషన్ తీసుకొని యాభై మంది దాకా కలవచ్చు ప్రత్యేకించి ఏదైనా ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది తప్పదు జరగాల్సిందే అన్నా లేక ఈవెన్ ఐ కేమ్ టు నో నాకు తెలీదు ఐ కేమ్ టు నో దట్ సమ్ ఈవెన్ మ్యారేజెస్ కూడా యాభై మందితో అలో చేస్తున్నారట సరే రిస్ట్రిక్షన్స్ ఆన్ గ్యాదరింగ్స్ గ్యాదరింగ్స్ మీద రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఆంక్షలు ఉన్నాయి ఇప్పుడు ఇంకా ఎత్తివేలా మొత్తం కాబట్టి ఏ పెద్దగా తప్ప అనిపించట్లేదు ఏ తప్పు అనిపించట్లేదు తప్పు అనిపించకపోతే ఏమో మనం మన మనకు తెలిసే మీనింగ్ ఏమిటి ఎక్కడ ఏ ఉందో అవి ఆన్సర్స్ కావు ఏ రీప్లేస్ చేయకూడదు ఆప్షన్ రీప్లేస్ చేసిన ఆప్షన్సే ఉంటాయి ఏ తప్పు కాదు కాబట్టి ఎక్కడెక్కడైతే ఏ ఉందో అది తీసేసుకుంటురండి ఇక్కడ ఏసీ ఉందా తీసేయండి ఒకటి పోయింది ఇక్కడ ఏ లేదు కాబట్టి ఉంచండి తీసేది ఇక్కడ ఏ ఉందా కాబట్టి తప్పు మళ్ళీ ఏడీ ఉందా తప్పు ఇప్పుడు మిగిలింది ఒకటే బి అండ్ ఈ మిగిలే ఇప్పుడు రీప్లేస్ చేయాలన్నా వద్దా అంటే రీప్లేస్ చేయాల భోపాల్స్ డ్యూరింగ్ ఎయిటీ భోపాల్స్ డ్యూరింగ్ ఏమిటి తప్పు రీప్లేస్ చేయాలి కాబట్టి ఈ తప్పు అయితే ఇంకా మిగిలింది మీరు మార్చకుండానే పెట్టే ఛాన్సర్ ఏమని అంటే బి సిక్స్త్కి బి చూడాల్సిన పనే లేదు ఇంకా నా మీకు నాడ్ అంటే ఏమో తెలియకపోయినా పర్లేదు మీకు ఆన్సర్ వచ్చేసింది మార్క్ వచ్చేసింది ఇలాగ అంటే ఒక్కటి పట్టుకున్నా చాలు మిగతా మూడు తెలిసిపోయే అవకాశం ఉంటుంది అందుకే టైం సేవింగ్ బట్ మార్క్స్ కూడా గ్యారంటీగా వస్తాయి చూడండి ఇప్పుడు అయినా చెప్తాను మీకు ఆన్సర్ బీడీ ఎందుకు అని రిస్ట్రిక్షన్స్ ఆన్ గ్యాదరింగ్స్ ఇంక్లూడింగ్ రిలీజియస్ వన్స్ మతపరమైన సమావేశాల మీద ఆంక్షలు ఉన్నాయి అట్లానే పెళ్ళిళ్ళ మీద కూడా ఆంక్షలు ఉన్నాయి నియర్లీ ది పాండమిక్ తప్పు నియర్లీ ది పాండమిక్ కాదు నియర్లీ ఉండకూడదు దాని ప్లేస్లో ఏముండాలంటే ఎప్పుడు అండి రెస్ట్రిక్షన్స్ పెట్టింది పాండమిక్ సమయంలో కదా పాండమిక్ సమయంలో డ్యూరింగ్ పాండమిక్ అంటే ఈ డి ఎక్కడికి పోవాల డ్యూరింగ్ ద పాండమిక్ హ్యావ్ నాడ్ అవే జీఎన్ఏడబ్ల్యూఇడిలో జి సైలెంట్ నాడ్ అవే నాడ్ అవే అట్ ద లైవ్లీహుడ్స్ ఆఫ్ భోపాల్స్ నాడ్ అవే అంటే ఇక్కడ ఒక అర్థం రెండోది దీనికి ఒక అర్థమేమో నములుతూ ఉండేది నా జీఎన్ఏడబ్ల్యూ చూయింగ్ సిహెచ్ఈ డబ్ల్యూ సినా నిమ్ దానికి నా అంటే చూ ఇంకొక అర్థం వచ్చి అనమాట ఇప్పుడు ఏదైనా మనం పంటి కింద ఒకటి వేసుకొని నమిలేస్తే అది ఇంకా పొడి పొడి అయిపోతుంది కదా అది చచ్చిపోయినట్టు కదా ఇంకా అది అంతే కదా అలాగా ఈ పాండమిక్ అనేది పాండమిక్ అనే కారణంగా కుండలు చేసుకొని మట్టి పాత్రలు చేసుకొని బతికే సుమారుగా ఎనిమిది వంద ఎనిమిది వందల మంది భోపాల్ భోపాల్లో ఉండే ఎనిమిది వందల మంది ఆ యొక్క కుండలు తయారు చేసే వాళ్ళ కుమ్మరి ఆ కుమ్మరి వాళ్ళ వృత్తులని ఈ పాండమిక్ నమిలేసింది అని చెప్పారు అంటే చావు దెబ్బ కొట్టింది అని అంటే అంతగా పంటి కింద పడిన వస్తువు ఎలా పొడి పొడి అయిపోయి గుర్తుపట్టకుండా అయిపోతుందో అంతగా వాళ్ళు దెబ్బతిన్నారు అని నాడవే ఏమిటి ద లైవ్లీహుడ్స్ వాళ్ళ జీవనోపాధిని ఇది చావు దెబ్బ కొట్టింది లైవ్లీహుడ్స్ ఆఫ్ భోపాల్స్ భోపాల్స్ ఏమిటి ఎంతమంది సుమారుగా అంటే దాదాపుగా నియర్లీ నియర్లీ ఎయిట్ హండ్రెడ్ క్వార్టర్స్ అంటే అర్థం ఉంటే ఇప్పుడు బీడీ కుదురుతున్నాయి కదా గ్యాదరింగ్స్ అట్లే ఉండాలా నాడ్ అవేలో ఉండే నాడ్ అట్లే ఉండాలా నియర్లీ ప్లేస్లోకి డ్యూరింగ్ డ్యూరింగ్ ప్లేస్లోకి నియర్లీ వస్తే సరిపోయి రెండు ఎక్కడున్నాయండి బీడీలలో ఉన్నాయి బీడీ ఎక్కడుంది బీలో కాబట్టి ఆరుకి ఆన్సర్ బి లాస్ట్ బట్ వన్ ది సెంటర్ ప్రొడ్యూస్ ది సెంటర్ ప్రొడ్యూస్ ద సేల్ సెంటర్ ప్రొడ్యూస్ ఏమిటి సెంటర్ ఏకవచనం అయితే కనీసం ప్రొడ్యూజస్ అనైనా ఉండాలి ఎక్కడన్నా సెంటర్ ప్రొడ్యూస్ చేస్తుందా పంటలు పండిస్తుందా కేంద్ర ప్రభుత్వం ఏమైనా పండిస్తుందా లేదు కదా కాబట్టి మారాలి మారాలి అంటే ఏ మారాలి అంటే ఎక్కడ ఏ లేదో తీసేసేయండి ఎక్కడ ఏ లేదు బీడీలో లేదు మారాలి కదా కాబట్టి నో రీప్లేస్మెంట్ కూడా తప్పే రెండు తప్పు అయిపోయినాయి ఇంకా మిగిలినవి ఏసీ అండ్ డి ఏసీ అండ్ డి ఇప్పుడు ఏబి చూద్దాం ఫస్ట్లో ఉంది కాబట్టి ఏబీ చెక్ చేసుకోవాలి ఒక సరిపోయింది అనుకోండి ఇంక మిగతా చూడాల్సిన పని కూడా లేదు చూద్దాం ది సెంటర్ పర్మిటెడ్ అని అందామా రీప్లేస్ చేసి పర్మిటెడ్ ద సేల్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ సరిపోయిందండి సరిపోయింది సెంటర్ అనుమతించింది దేనిని వ్యవసాయ ఉత్పత్తులని అయిపోయింది ఏబి మార్చొచ్చు ఏబి ఎక్కడుందండి ఇక్కడుంది కానీ ఇక్కడ కూడా ఇచ్చాడు ఇక్కడ ఏబి ఉంది చూడండి సిలో సీలో ఏబి ఉందా లేదు కదా తీసేసేయండి ఇప్పుడు రెండు మిగిలాయి ఒకటి వచ్చి డి మిగిలింది ఏ మిగిలింది ఇప్పుడు సీడీ చెక్ చేసుకుంటే సీడీ సరిపోతే ఆన్సరు డి సీడీ సరిపోకపోతే ఆన్సరు ఏ అంతే కదా ఏబి రుజువు అయిపోయింది సిడీ ఒకటి క్లియర్ అయిపోతే సిడి కూడా మార్చాలి అంటే మన ఆన్సర్ డి మార్చాల్సిన పని లేదు అంటే మన ఆన్సర్ ఏ సిడీ ఏముంది ఫ్రమ్ ద ఫార్మర్స్ టు కన్స్యూమర్ వితౌట్ అట్రాక్టింగ్ ఏపీఎంసీ యాక్ట్ అండ్ నో మార్కెట్ ఫీ విల్ బీ లెవీడ్ ఆన్ ద గూడ్స్ సోల్డ్ అవుట్ సైడ్ ద మార్కెట్ సరిపోయిందండి చేంజ్ చేయాల్సిన పని లేదు అయినా మీకు ఒకసారి చెప్తాను ఏపీఎంసీ అంటే అగ్రికల్చర్ ప్రొ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ అంటారు ది లేటెస్ట్ క్వశ్చన్ ఈ వారమే సెంట్రల్ గవర్నమెంట్ కొత్త మూడు బిల్స్ తీసుకొచ్చింది ఈ బిల్స్ చట్టాలు అయిపోయినాయి ఇప్పుడు ఎందుకంటే రాష్ట్రపతి నిన్న రాత్రి వాటి మీద ముద్ర వేసేసాడు నిన్న రాత్రి నుంచి అమల్లోకి వచ్చేసింది ఇక మీదట రైతులు మండీలోనే తమ ఉత్పత్తులని అమ్మాల్సిన పని లేదు వాళ్ళు ఎక్కడైనా దేశంలో ఎక్కడైనా ఎవ్వరికైనా అమ్ముకోవచ్చు ఇంతవరకు ఈ స్వేచ్ఛ లేదు మండీ యజమానులే వాటిని తీసుకునేవాళ్ళు వాళ్ళ దగ్గర నుండి తక్కువ ధరకు కొనుక్కొని వీళ్ళు ఎక్కువ ధరకు అమ్ముకునేవాళ్ళు పండించేవాడు రైతు నష్టపోయేది కూడా రైతే అట్లా ఉండేది ఇంతవరకు కానీ ఈ వారం నుంచి సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చిన బిల్లు కారణంగా దాని ఫార్మ్ బిల్స్ అంటున్నాము ఆ ఫార్మ్ బిల్ రెండు రకాలుగా ఉంటాయి ఒకటి ఒకటి ఏపీఎంసీ మార్కెట్ ఇంకోటి వచ్చి కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేది ఆ రెండు బిల్స్ కారణంగా రైతులకు ఎంతో లాభం వాళ్ళు తమ పండించిన వస్తువులని ఎక్కడైనా దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు మండీలకే అమ్మాలనే మండీ వ్యవస్థను రద్దు చేసేసారు నో ఏపీఎంసీసిన అట్లా ఆ మండీ యజమానులే బాగా వీళ్ళని గుంజు రైతుల దగ్గర గుంజేవాళ్ళు డబ్బులు తక్కువ ధరకే కొనేలాగా చేసి వాళ్ళు దాన్ని ఎక్కువ ధరకు అమ్ముకునేవాళ్ళు లాభపడేవాళ్ళు ఇప్పుడు లేదండి ఇక మీటర్ కాబట్టి ఆ దాని మీద క్వశ్చన్ ఇచ్చాను దిస్ ఈజ్ వాట్ కాబట్టి ఆన్సర్ ఏమిటండి దీనికి దానికి అంటే ఏబి ఏబి ఎక్కడుంది ఏ అందుకే ఆన్సర్ ఏకి ఇది ఏడుకి ఇది చివరి లాస్ట్ క్వశ్చన్ మిస్టర్ చాపేకర్ సెడ్ సిన్స్ హీ అండ్ హిజ్ ఫ్యామిలీ సిన్స్ అంటే అప్పటి నుండి అని కాదు అందుచేత సిన్స్ హీ అండ్ హిజ్ ఫ్యామిలీ కేమ్ టు లివ్ ఇన్ ద బిల్డింగ్ కుదురుతోంది ఏని బీని మార్చాల్సిన పని లేదు ఇన్ ద బిల్డింగ్ ఇన్ ట్వంటీ థర్టీన్ ఫోర్టీన్ దెర్ వర్ ఇష్యూస్ రిలేటెడ్ టు సబ్స్టాండర్డ్ వర్క్ అండ్ ఇన్సిడెంట్స్ ఆఫ్ ఫే ఫాలింగ్ ఏ మార్చాల్సిన పని లేదు మిస్టర్ చాపేకర్ అని ఆయన చెప్పాడు వాళ్ళు రెండు వేల పద్మూడు పద్నాలుగులో ఈ బిల్డింగ్లోకి వచ్చారు అక్కడ ఉన్నారు అందుకనే వాళ్ళు చెప్పగలుగుతున్నారు ఏమిటంటే ఈ బిల్డింగ్లో పనికి సంబంధించి అంటే ఇక్కడ కట్టిన తీరు నీళ్లు విద్యుత్తు ఇవన్నీ ఇవన్నీ అవసరాలు చాలా సబ్స్టాండర్డ్గా ఉంటున్నాయి అంటే ఎలా ఉండాలో అలా లేవు అంతేకాదు ఇన్సిడెంట్స్ ఆఫ్ ఫాలింగ్ ఆఫ్ ప్లాస్టర్ అంటే గోడలకు పూసిన ఈ సున్నము సిమెంటు పెయింట్ కూడా తరచు రాలిపోతున్నాయి అనే కంప్లైంట్స్ని మేము చెప్పగలం ఎందుకు మేము ఇన్నాళ్ళుగా ఉంటున్నాము కాబట్టి సిన్స్ వీఆర్ సిన్స్ హీ అండ్ హిస్ అక్కడ ఉంటున్నాం కాబట్టి చెప్తున్నాం సిమెంట్ రాలిపోతుంది పెయింట్ రాలిపోతుంది సున్నం రాలిపోతుంది పైన ఉండే అప్పుడప్పుడు సీలింగ్ పిచ్చులు కింద పడుతుంటాయి అని చాలా సబ్స్టాండర్డ్గా కట్టారు అని వాళ్ళు కంప్లైంట్ చేశారు అన్నీ సరిపోయినాయండి సెడ్ సిన్స్ హీ అండ్ హిస్ ఫ్యామిలీ కేమ్ టు లివ్ ఇన్ ద బిల్డింగ్ అంటే ఇల్లు ఈ పెద్ద అపార్ట్మెంట్